పదవి పదవిని కాదు పాకులాడే మనిషిని కాదు నేను పదవి పదవి కోసం పాకులాడే మనిషిని కాదు ఒకటే ఒకటే ఒకటి నా ఏకైక లక్ష్యం ఒకటే కేసీఆర్ ని గద్దె దింపాలి టిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలి తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు విముక్తి కలిగించాలి అదే ఏకైక లక్ష్యంతో పనిచేసే దప్పితే నన్ను ఎవరో మీడియాలో నిన్న సోషల్ మీడియాలో చూసినా అన్న వెంటే తమ్ముడు ఇంకో వెంటే తమ్ముడు ఎవ్వరి వెంట నడవ నేను నా లక్ష్యం కేసీఆర్ ని గద్దె దింపాలి ఎవరు పోరాటం చేస్తే వాళ్ళ వెంట ఉంటా అవునా ఉండాలనా వద్దా కేసీఆర్ ని గద్దె దింపేటందుకు ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళతో కలిసి పనిచేస్తా గానీ ఎవర్నో ముఖ్యమంత్రిని చేస్తందుకో ఇంకో ఆర్ని ముఖ్య పదవిలోకి తీసుకొస్తందుకో నేను పదవి కోసం స్వార్థం కోసం పనిచేసే ప్రసక్తి లేదు ఏకైక లక్ష్యం కేసీఆర్ ని గద్దె దింపే లక్ష్యంతో నేను పనిచేస్తా పదవుల వెనుక పోను ప్రజలకు చెప్తా నేను నా లక్ష్యం ఏంది తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాపాడాలి ఏ విధంగా అవినీతి చేస్తుండ్రు ఏ విధంగా నిరంకుశంగా నియంతగా కేసీఆర్ పరిపాలిస్తుండు ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా తెలంగాణలో ఏ విధమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి అసెంబ్లీలో ఏ విధంగా గొంతు నొక్కుతుండ్రు వేల కోట్లు ఎట్ట దోసుకుంటుండ్రు మద్యాన్ని ఏ విధంగా ఏరులై పారించి మద్యం మత్తులో తాగిపిచ్చి బెల్ట్ షాపుల ద్వారా మళ్ళా ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఏ విధంగా ప్రజల నుంచి అమాయక ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటుండ్రు ప్రభుత్వం నాకు తెలుసు కాబట్టి తెలంగాణ ప్రజల కోసం మునుగోడు ప్రజల కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం ఏకైక లక్ష్యం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి కేసీఆర్ని గద్దె దింపాలి కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ మన నక్కలగండి మీద లేదు మన ఉదయ సముద్రం మీద లేదు మన శివన్నగూడెం మీద రిజర్వాయర్ మీద లేదు మన నల్గొండ జిల్లా మీద లేదు అందుకనే చెప్తున్నా రాజీ లేని పోరాటం చేస్తా ఎవరి వెనకాలను పోవాల్సిన అవసరం లేదు పార్టీలు కాదు ముఖ్యమీడ కేసీఆర్ని గద్దె దించడం ముఖ్యం అవసరమైతే అన్నీ త్యాగం చేస్తా నేను అన్నీ వదులుకుంటా కేసీఆర్ గద్దె దింపేటందుకు నేను ఏ పనైనా చేస్తా నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడించి నామరూపాలు లేకుండా చేయాలి ఆ రోజే మనకు నిజమైన స్వాతంత్రం మన తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు ఆ రోజు మన తెలంగాణ కోసం ఎవరైతే మన యువకులు ఆత్మ బలిదానం చేసిండ్రో ఆ రోజు మనం వాళ్ళకు నిజమైన నివాళి అర్పించట్టు కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి చేస్తే అంత ఘోరంగా కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణ 4 కోట్ల ప్రజలకు విముక్తి కలిగించాలి అదే ఏకైక లక్ష్యంతో పనిచేస్తే తప్పితే నన్ను ఎవరో మీడియాలో నిన్న సోషల్ మీడియాలో చూసినా అన్న వెంటే తమ్ముడు ఇంకో వెంటే తమ్ముడు ఎవరి వెంట నడవ నేను నా లక్ష్యం కేసీఆర్ని గద్దె దింపాలి ఎవరు పోరాటం చేస్తే వాళ్ళ వెంట ఉంటా అవునా ఉండాలనా వద్దా కేసీఆర్ని గద్దె దింపేటందుకు ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళతో కలిసి పనిచేస్తా కానీ ఎవరినో ముఖ్యమంత్రిని చేస్తందుకో ఇంకో ఆరిని ముఖ్య పదవిలోకి తీసుకొస్తందుకో నేను పదవి కోసం స్వార్థం కోసం పనిచేసే ప్రసక్తి లేదు ఏకైక లక్ష్యం కేసీఆర్ని గద్దె దింపే లక్ష్యంతో నేను పనిచేస్తా పదవుల వెనుక పోను ప్రజలకు చెప్తా నేను నా లక్ష్యం ఏంది తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా కాపాడాలి ఏ విధంగా అవినీతి చేస్తుండ్రు ఏ విధంగా నిరంకుశంగా నియంతగా కేసీఆర్ పరిపాలిస్తుండు ప్రజాప్రతినిధులకు గౌరవం లేకుండా తెలంగాణలో ఏ విధమైన రాజకీయ పరిస్థితులు ఉన్నాయి అసెంబ్లీలో ఏ విధంగా గొంతు నొక్కుతుండ్రు వేల కోట్లు ఎట్ట దోసుకుంటుండ్రు మద్యాన్ని ఏ విధంగా ఏరులై పారించి మద్యం మత్తులో తాగిపిచ్చి బెల్ట్ షాపుల ద్వారా మళ్ళా ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఏ విధంగా ప్రజల నుంచి అమాయక ప్రజల నుంచి డబ్బులు తీసుకుంటుండ్రు ప్రభుత్వం నాకు తెలుసు కాబట్టి తెలంగాణ ప్రజల కోసం మునుగోడు ప్రజల కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం ఏకైక లక్ష్యం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీని ఓడించాలి కేసీఆర్ని గద్దె దింపాలి కాళేశ్వరం మీద ఉన్న శ్రద్ధ మన నక్కలగండి మీద లేదు మన ఉదయ సముద్రం మీద లేదు మన శివన్నగూడెం మీద రిజర్వాయర్ మీద లేదు మన నల్గొండ జిల్లా మీద లేదు అందుకనే చెప్తున్నా రాజీ లేని పోరాటం చేస్తా ఎవరి వెనకాలలో పోవాల్సిన అవసరం లేదు పార్టీలు కాదు ముఖ్యమీడ కేసీఆర్ని గద్దె దించడం ముఖ్యం అవసరమైతే అన్నీ త్యాగం చేస్తా నేను అన్నీ వదులుకుంటా కేసీఆర్ గద్దె దింపేటందుకు నేను ఏ పనైనా చేస్తా నేను టీఆర్ఎస్ పార్టీ ఓడించి నామరూపాలు లేకుండా చేయాలి ఆ రోజే మనకు నిజమైన స్వాతంత్రం మన తెలంగాణ రాష్ట్రం వచ్చినట్టు ఆ రోజు మన తెలంగాణ కోసం ఎవరైతే మన యువకులు ఆత్మ బలిదానం చేసిండ్రో ఆ రోజు మనం వాళ్ళకు నిజమైన నివాళి అర్పించట్టు కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి చేస్తే
అంత ఘోరంగా ఈరోజు తెలంగాణలో ఒక నియంత పరిపాలన నడుస్తుంది ఒక అవినీతి పాలన నడుస్తుంది వాటిని తూయమ రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఒకరి కోసం పనిచేయడు నేను పనిచేస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తా నా నిర్ణయం 4 కోట్ల ప్రజలకు మేలు జరిగే విధంగా నేను పనిచేస్తా తప్ప అటువంటి నిర్ణయం ఉంటుంది తప్ప ఒక పదవి కోసం నా కోసం ఇంకొకరి కోసం పనిచేసే ప్రసక్తే లేదు కేసీఆర్ ప్రభుత్వాన్ని దించాల్సిందే తెలంగాణ